ఈ పని వల్ల బాగుంది సారు, మాకు సరైన అమౌంట్ వేస్తేనే మాకు బాగుంటుంది. వేయండి సారు. చెప్పండమ్మా, మీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు? ఈ ఎండాకాలం పని ఉన్నది, అందుకే మాకు మేలైంది సారు. కానీ డబ్బులు పడతలేవు, నెల రోజులు పని చేయబట్టి డబ్బులు పడితేనే మాకు అవకాశం ఉంటుంది. ఎండలు చేస్తుండమ్మా, మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ ఎండ కోసం. సార్ మరి డబ్బులు పడాలి, మాకు ఉపాధి పథకం కలిగిన కానుంటే మాకు బాగుంది. ఈ ఎండలు పని చేస్తాం కానీ డబ్బులు పడతలేవు. డబ్బులు వేయండి సార్. ఏమంటారు చెప్పేసి, ఈ పని పెట్టడం వల్ల ఎండాకాలం మా ఖర్చులలో దుప్పుడు సార్. మాకు ఇంత దెబ్బ ఏం లేదు సార్. మాకు ఉపాధి పథకం వచ్చినానికి మాకు సంతోషం ఉంది సారు. నమస్తే పెద్ద మంచి, నీ పేరు ఏం పేరు? నా పేరు కరణ సార్. ఈ 100 రోజుల ఉపాధి హామీ కింద గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 100 రోజుల పని అనేది మీకు ఎలా సహాయపడుతుంది? మాకు ఇది వచ్చిన కాబట్టి సార్, మాకు ఎండాకాలం ఏం పనులు లేని దానికి మాకు ఇదే సహకారం సార్ గవర్నమెంట్ నుండి. మాకు ఇది వచ్చిన దానికి మాకు ఇంత మంచికి ఇంత ఆకారం ఉంది సార్. ఈ వానకాలము చేనులో పని చేసుకొని ఉంటున్నాం. ఇప్పుడు ఎండాకాలము, ఎండాకాలము ఇంకా ఈ 100 రోజుల పనికి వచ్చి పని చేసుకుంటున్నాం. పెట్టినందుకు పని పెట్టినందుకు మాకు మంచిగా ఉంది. ఈ పని వల్ల మాకు ఉపయోగపడుతుంది. ఎండాకాలం పని లేని దినంలా. నా పేరు శోభ. పని లేని కాలంలో 100 రోజులు పని పెట్టినందుకు, మాకు కరువు వచ్చినందుకు, 100 రోజులు పని పెట్టినందుకు మాకు మంచిగా పైసలు పడాలని అడుగుతున్నా. సెంట్రల్ గవర్నమెంట్ మంచిగా పెట్టింది.
తీసుకోండి మీరు ఏమైనా వేసుకోండి. వర్షాకాలం అయితే కొంచెం పనులు ఉంటాయి, ఇప్పుడు ఎండాకాలం ఏం పనులు లేవు కాబట్టి కొంచెం మాకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీ 100 రోజుల పని వల్ల కొంచెం మాకు ఉపయోగం ఉంది, మేము అందరం కలిసి బతుతాము. దాని కొరకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మంచి పని పెట్టింది, 100 రోజుల పని కొంచెం మాకు ఉపయోగపడుతుంది. డబ్బులు కూడా రావచ్చు బాబు, ఎప్పుడెప్పుడు నేను డబ్బులు రావాలి మాకు, 15 రోజులకు ఒకసారి డబ్బులు వస్తలేవు, మనం చేసుకుంటేనే తినేస్తాం. మాకేం చెప్పలేడు బాబు ఇంతవరకు, 300 చెప్పినాడు, మళ్ళీ అది ఎంత నిజమో తెలియదు అది. పేమెంట్ ఇంతవరకు రానేలేదు, ఇంకా 15 రోజులు అయింది ఇంకా పేమెంటే రాలేదు. 100 రోజులకు మాము 7 గంటలకు వస్తాము, 11:30 అట్లా పోతాము. పని బాగా పెట్టినారు కానీ ఇంకా మాకు తిన్నికనే టయానికి దుడ్లు వేస్తలేరు. 15 దినాలకు ఒకసారి ఇయ్యాల దుడ్లు వేయాల, మాకు తిన్నికల నీళ్ళు నూనెకు లేవు, సబ్బులకు లేవు, తెచ్చుకున్నాలా తినాలా మా గవర్నమెంట్ వేస్తేనే బాగుంటుంది. బీద పరిస్థితిలో వచ్చినాము, ఎండాకాలం దినము సబ్బులకి నూనెలకి యానిట్ తెచ్చుకున్నాలా బీద పరిస్థితిలో వచ్చినాము చేస్తుండము. ఎండ వానకాలం అయితే మేము అడగము రాము కూడా 100 రోజుల పనికి వేయాల దుడ్డు ఎప్పటికైనా కానీ 15 దినాలకు ఒకసారన్నా 2 వారాలకున్నా ఒకసారన్నా వేస్తేనే బాగుంటుంది. రైతుకి ఉండి లేక తింటున్నారు, సబ్బులకి లేక నూనెలకి లేక ఉప్పుకి కారానికి ఎక్కడి నుండి వస్తాయి బీద పరిస్థితుల గవర్నమెంటు. 100 రోజుల పని ఎండాకాలం పెట్టడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది అమ్మా. అవునా, బాగుంది. ఇప్పుడైతే ఎండాకాలం అయినదానికి మంచిగుంది, మాకు వానాకాలం అయితే పనులు దొరుకుతాయి, ఇప్పుడు పనులు దొరకలేవు, ఇప్పటికైతే మంచిగానే పెట్టినారు గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వానాకాలం అయితే మనకి చేనుల పని ఉంటుంది కానీ ఇబ్బంది పడతాము. ఇప్పుడైతే అందరం ఇళ్ళకడానికి పనులు లేక గవర్నమెంట్ బాగా పెట్టింది, పనికి వచ్చినాము. 100 రోజుల పని పెట్టడం వల్ల ఉపయోగం బాగుంది. ఈ టీంకి 100 రోజుల పనికి నడిపించే గ్రూపు ఎవరైతే అడ్మిట్ ఉన్నారో జుట్టు ఆర్ జుట్టు మది గారు, ఇక్కడ 300 మంది దాకైతే ఒక టీంని అయితే ఫామ్ చేస్తున్నారు. అయితే వీళ్ళని తొలకరావడము ఇలా పని చేయించడము ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం, ఇవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు 100 రోజుల పనిలో. ఇప్పటి వరకు అయితే మనం చాలామంది ప్రజలను అయితే అడిగినాము, సరైన టయానికి అమౌంట్ పడలేదు, మాకు గవర్నమెంట్ ఉపాధి సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి హామీ కింద 100 రోజుల పని పెట్టడం వల్ల చాలా ఉపయోగం ఉంది మాకు, మాకు ఎండాకాలం వస్తే ఏ పని లేకుంటుంది కాబట్టి ఈ పని చేసుకుంటే మాకు ఎంత ఆర్థికంగా ఇంట్లో మాకు గడుస్తుంది అనే మాట మనం వీళ్ళ ప్రజలతో అయితే విన్నాము. ఇప్పుడు ఆయన మాటలోనే అడిగి తెలుసుకున్నాము, ఆయన ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ప్రజలు ఎలాంటి వర్క్ చేపిస్తున్నాడు, వీళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది ఆర్ జుట్టు మధు గారికి వెళ్ళి మాట్లాడారు. వీళ్ళు సరైన ఇప్పుడు ప్రజల్లో కడితే సరైన టైంకి అమౌంట్ పడట్లేదు అనే మాట ప్రజలు ఎక్కువ వినబడుతుంది. ఈ గ్రూమ్గా అడ్మిట్గా ఉండి మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? కరెక్టే మీరు అడిగిన క్వశ్చన్. అయితే ఇక్కడ ఏంది అని అంటే వీక్కి ఒకసారి పడుతుంది, మన మామూలుగా వ్యవసాయ కూలీలు కదా ఎలాగైతే ఇస్తారో అలాగా వస్తాయమని ఆలోచనలో ఉంటారు ప్రజలు మామూలుగా, అది కామన్. ఎందుకంటే వాళ్ళు పని చేసింటారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి వారానికి ఒకసారి వస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని కారణాల రీతే అప్పుడప్పుడు ఒక 1 మంత్ కావచ్చు, తర్వాత 15 డేస్ 20 డేస్ అట్లా కూడా కావచ్చు. కాబట్టి ఈ కూలి విషయంలో మాత్రం కొంచెం జాప్యం అయితే కామన్గా అయితే జరుగుతూనే ఉంటుంది 100 రోజుల పనిలో, ఇది కామనే. మొత్తానికైతే ఎప్పుడొకసారి అయితే అమౌంట్ అయితే వస్తుంది, ఎవరి డబ్బులు వాళ్ళకి వస్తాయి, దానిలో ఏమి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కొంచెం వారానికి రావడం అనేది జరగదు. వీళ్ళు డైలీ 7 గంటలకు వచ్చేసి 11:30 కట్టా వెళ్తున్నారు కదా, వీళ్ళకి ఒక రోజుకి వచ్చేసి అమౌంట్ ఎంత పడుతుంది? వాస్తవానికి గవర్నమెంట్ చెప్తున్నది ఏంటి అని అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 272 రూపీస్ ఇచ్చేది, ఇప్పుడు 28 రూపీస్ పెంచారని ఇప్పుడు మొన్న మనకి విధానాలు చెప్పడం జరిగింది పెద్దలు కేంద్రం నుంచి. అయితే అంత అమౌంట్ ఏం పడదు, 300 రూపీస్ ఏం పడదు. వ్యవసాయ కూలీ మాత్రం 400 ఉంటుంది, 400 నుంచి 500 దాకా ఒక కూలికి వచ్చేసి ఉంటుంది వ్యవసాయ కూలీలు మాత్రం.
ఇక్కడ మాత్రం వచ్చేసి ఏమన్నంటే కొలతల ప్రకారంగా కూలి ఉంటుంది వీళ్ళకి. పేరుకు మాత్రం 300 అంటాం, వాస్తవానికి అంత అమౌంట్ అయితే పడకపోవచ్చు, 150 అట్లా పడుతుందన్నమాట. కాకపోతే మేటిగా ఉన్నటువంటి నన్ను మాత్రం అడుగుతుంటారు వీళ్ళు ప్రజలు, మనం 300 అన్నారు కదా వీళ్ళు, మళ్ళీ మాకు 180 ఎట్లా కూలి పడింది, 200 ఎట్లా పడింది, 250 ఎట్లా పడింది అని అడుగుతుంటారు కామన్గా. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎక్కువ ఎప్పుడైతే మనం లెంత్ ఎక్కువ చేస్తామో అప్పుడు మనకి డబ్బులు పడతాయి. అది తెలియకపోవడం వల్ల కొంచెం కోఆర్డినేషన్ మిస్సింగ్ అనమాట ప్రజలకి మనకి మధ్య. ఆ క్రమంలో కొంచెం కూలి తక్కువ పడినటువంటి సందర్భంలో వాళ్ళు బాధపడుతుంటారు. ఇంకా అది ఇంకా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇంకా అవి కూడా మాకు పెద్ద తలాకా నొప్పి వాస్తవం చెప్పాలంటే చెప్పడం. ఎందుకంటే ఒక్కరికి కాదు ఇద్దరు కాదు అడిగినది అడుగుతుంటారు పాపం తెలియని వాళ్ళు కదా, వాళ్ళకు ఓపికతో చెప్పాల్సి ఉంటుంది. గవర్నమెంట్ మనకి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి మామూలుగా 100% 100% పని చేయడం చేపించడం వల్ల వీళ్ళకి ప్రజలకి ఏమన్నా పనిముట్లు కానీ అవన్నీ ఏమన్నా సహకారాలు అని అందిస్తుందా గవర్నమెంట్? అప్పుడు ఇచ్చి ఉండింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రం, ఎందుకంటే 100 స్టార్ట్ చేసినది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అప్పుడు గడ్డపారలో అవన్నీ ఇచ్చింది. తర్వాత ఈ 10 గడ్డపార కాదు కదా గడ్డి పూస లాంటి ఒక చిన్న పార కూడా ఇవ్వలేదు ఈ 10 పాలనలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల వలన. ప్రజలకైతే 100 పని సంబంధించిన పనిముట్లు అయితే ఇంతవరకు అయింది ఏమి ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గడ్డపరలు ఇచ్చింది, సలిగలు ఇచ్చింది, ఇంకా అంతే తప్ప ఇప్పుడు ఏమి ఇస్తలేదు. ఇంకా అది అర్థం చేసుకున్నారు వాళ్ళే, మనం దీనికి కాంట్రవర్సీ అయ్యలేము, మాట్లాడలేము. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ 100 పని అయితే చేపిస్తున్నారు, ఒక 300 దాకా మంది దాకా అయితే చేపిస్తున్నాడు. ఒక గ్రూప్ అడ్మిట్గా ఉండి 6 జుట్టు మా దగ్గర అయితే ఇవన్నీ పనులు అయితే చేపిస్తున్నాడు. మీకు రెవెన్యూ ఏమన్నా ఉంటుందా సార్? మీకు మాకేం ఉండదు, ఇది సమాజ సేవనే. సమాజ సేవ ఇంకా నా కూలి మాత్రం నాకు పడుతుంది, మనకేం ఉండదు. ప్రజలు మాత్రం ఇంకా రకరకాల ఊహల్లోకి వెళ్ళిపోతారు, ఇంకా రకరకాల ఊహల్లోకి వెళ్ళిపోతుంటారు. కాకపోతే వాళ్ళ కూలి వాళ్ళకి తెప్పించడమే తలపానంతో ఒక్కొక్క వస్తుంది. మళ్ళీ నేను ఎక్కడ నుంచి తీసుకున్నా, వాళ్ళ దాంట్లో నేనైతే తీసుకునే రాదు కదా. వాళ్ళకి పడుతుంటాయి, మనకేమి ఇన్కమ్ ఉండదు, నా కూలి మాత్రం నాకు ఉంటది. ప్రజలు 180 వస్తే 180 వస్తుంది, వాళ్ళకి 200 వస్తాయి, నాకు 200 వస్తుంది. ఇంకింతకంటే ఇంకా మనకేమి ఎక్కువ ఏముండదు. మేము నా గతంలో విన్నాము 6 జుట్టు మాది గారు గ్రూప్ లోకి వెళుతున్నామంటే చాలా మంది ప్రజలు అయితే మేము వస్తామని అంటున్నారు. ఇది ఎట్లా కాంట్రవర్షియల్ గా తీసుకోవచ్చా ఈ ప్రశ్న అని? లేదు లేదు, అంటే వాళ్ళకి సరైన కూలిని చేపించే విషయంలో కొంచెం నేను ఎక్కువ చొరవ తీసుకుంటా. ఎక్కువ మందిని వాళ్ళకి వాళ్ళని కొంచెం మంచిగా ప్రేమతో మాట్లాడి, వాళ్ళకి పాపం తెలియదు కదా, తెలియని విషయాలు కొంచెం ఓపికతో చెప్పడం, తర్వాత వాళ్ళకి ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్న ఆధార్ కార్డు లింకులు లేకపోవడం, తర్వాత కొంతమందికి బ్యాంకులో బుక్కులు పరంగా లింకు లేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళకి కొంచెం మంచిగా వాళ్ళకి ప్రేమతో చెప్పి వాళ్ళకున్న ప్రాబ్లం కరెక్ట్ అర్థమయ్యే విధంగా చెప్పి చేయడం ద్వారా కొంచెం ఎక్కువ మధు దగ్గర పోవాలనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే ఉంది గతించిన సందర్భాలలో. ఓకే ఓకే.